నేనేమీ చేయలేననుకునే వారికి భగవద్గీత నుండి సమాధానం మన జీవితంలో ఎన్నో అనుకుంటూ ఉంటాం కొన్ని పనులు అనుకోగానే అవుతూ ఉంటాయి కొన్ని పనులు ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వవు అలాంటప్పుడు మనకి నిరాశ నిస్పృహ వంటివి వస్తూ ఉంటాయి కదా కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అంతలా చేస్తే అలాంటివి మనం వింటూ ఉంటాం ప్రతి సమస్య సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అని మనం ప్రయత్నిస్తూ ఉండాలి అంతే అన్నది చాలా మంది దగ్గర వింటూనే ఉంటాం కృష్ణుడు భగవద్గీతను అర్జునిక ఒకనికే చెప్పలేదు మన అందరి కోసం చెప్పు ఇప్పుడు అందరం ఏదో ఒక సమస్య రోజు మనం ఎదుర్కొంటూనే ఉంటాం కొందరైతే వాటిని భరించలేక సైక్రియాటిస్ దగ్గర కానీ సైకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్తూ ఉంటారు వాళ్ళు మనకి కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటారు అలాగే యుద్ధ భూమిలో అర్జున్డు తన వారికి తన వారిని చూసి యుద్ధం చేయను చేయలేను అంటూ అర్జున్ని విషాదం దాని తర్వాత శ్రీకృష్ణ వారు భగవద్గీత చెప్పారు అయితే మన జీవితంలో అన్వయించుకుంటే ప్రతి సమస్య సమస్యకి భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది చూసే కోణాన్ని బట్టి సమాధానం ఉంటుంది ఈ రోజు మనం ఒక సమస్యకి గీతలో కృష్ణుడు ఏం చెప్పారు అన్నది చూద్దాం ముందు సమస్య ఏంటో తెలుసుకుందాం దాని తర్వాత భగవద్గీత నుంచి మనకు వచ్చే పరిష్కారం లేదా సమాధానం ఏంటో చూద్దాం ఒక పని తలపెట్టాను ఆ పని ఎన్నిసార్లు మనం చేసినా పూర్తవ్వట్లేదు ఏ పని చేసినా మంచి ఫలితాలు రావట్లేదు కష్టం వృధా అవుతుంది వృధా అవ్వడం తప్ప మనకే ఫలితం రావట్లేదు మనసులో ధైర్యం లేదు నేనేమి చేయలేను ఏం చేసినా నాకు నెగిటివ్ కానీ అవుతుంది ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాను ఇలా చాలా భయంగా ఏం చేయలేను అన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది ఒకవేళ చేస్తే పర్ఫెక్ట్గా అవుతుందో లేదో మనసు నిండా టెన్షను మనసు కృంగిపోతూ ఉంటుంది ఈ సమస్య సర్వసాధారణంగా మనలో చాలా మంది అంటూ ఉంటారు మనం వింటూనే ఉంటాం కదా మరి ఈ సమస్యకి గీత ఏం చెప్తుందో చూద్దాం గీతా సాంక యోగంలో భగవద్గీతలో రెండో అధ్యాయంలో మూడవ శ్లోకంలో మనకి దీని సమాధానం దొరుకుతుంది దాని అర్థం ఏంటో నేను డైరెక్ట్గా చెప్తాను ఓ పార్థ పిరికితనాన్ని తెచ్చుకోవద్దు అది నీకు ఎంత మాత్రమూ తగదు త్వచ్ఛమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధము కా అని శ్రీకృష్ణుల వారు అర్జున్కి చెప్తూ ఉంటాడు హృదయం ద్రౌబల్యం పిరికితనం అధైర్యం వంటివి మన మనసుకి చేరి బుద్ధిని నశిస్తుంది విచక్షణ జ్ఞానము అందువల్లే ఎంతో గొప్ప సాటి లేని వీరుడైన అర్జునుడు కూడా తనలో అత శత్రువులైన హృదయ దౌర్బల్యాన్ని పిరికితనంలోనే యుద్ధం చేయకూడదు అనుకున్నాడు ఒకనొక బుద్ధిశాలి ఎప్పుడు వర్తమాన పరిస్థితుల వైపు కాక అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి విజ్ఞేతయే ధర్మ ధర్మ యుద్ధానికి మూలం ధర్మ యుద్ధమే అంతిమ విజయానికి మార్గం జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తుంటే గమ్యం చేరువవుతూ ఉంటుంది చివరి లక్ష్యాన్ని చేరుతాం మనం భావం తెలుసుకున్నాం కదా శ్లోకానికి ఇప్పుడు గీత చెప్పిన పరిష్కారం మనకి ఎలాగా అన్నది ఇప్పుడు మనం చూసే దృష్టికోణం బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పాం కదా ఇప్పుడు ఆ పరిష్కారం ఏంటో తెలుసుకుందాం ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు నీ శక్తి నీలోనే ఉంది అది నువ్వు గ్రహించాలి నువ్వు ఇప్పటికీ చాలా విజయాలు సాధించావు అలాంటి నువ్వు ఇలా కృంగిపోతున్నావు వలే ధైర్యం తెచ్చుకో నీచమైన పిరికితనం వదిలిపెట్టు ఉత్సాహంతో దైవం మీద భారం వేసి పని మొదలు పెట్టు తప్పకుండా విజయం సాధిస్తావు ఇదండి భగవద్గీత మన సాంఖ్య సమస్యకి సంఖ్యా శాస్త్రంలో సమాధానం దొరికింది మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు